ఏ సెట్లో మీకు ప్రమాదం ఎదురైంది శ్రీ ఆంజనేయం అనే సినిమాలో అమెరికన్ నుంచి అక్కడ ఫైట్ మాస్టర్ వచ్చాడు నాకు ఫైట్ సీన్లో గట్టి గుంజాలి లింగరాజపురం అనే లింగరాజు అన్నవరం దగ్గర షూటింగ్ చాలా బాగుంటుంది క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అది విభీషణుడు కుంభకర్ణుడు క్యారెక్టర్ ఓహో ఓకే అప్పుడు నేను అంజిగాడు దేవుడు జోలికి వెళ్తుర్రు నాశనం అయిపోతాం చెప్పేది అలాంటింతలే జరుగుతాయి మరి నేను ముందే చెప్పానుగా ఆ అంజిగాడి జోలికి అని మా బాస్కు చెప్తా ఉంటాడు అక్కడ విభీషణుడు రాముడికి చెప్తా ఉంటాడు రావణాసుడు మన రావణాసురుడు చెప్తా ఉంటాడు ఓకే రాముడు దేవుడు నా మాట వాడినడు రైట్ రైట్ విభీషణుడు నెక్స్ట్ లాస్ట్లో అంజికారిని చంపాలి అంతే కదా అని లేపుతాడు నన్ను పడుకోనుంటాగా నేను లేపుతాడు వచ్చి అవును అక్కడ కుంభాకర్ణుని కూడా లేపుతాడు ఆయన పోయి లేపితే కుంభాకర్ణుడి కూడా తెలుసు రాముడు దేవుడు అని ఓకే పోనంటే లేదు నేను పోవాల్సిందంటే పోతాడు అలాగా ఆ క్య రెండు క్యారెక్టర్ దీంట్లో ఉంటుంది మిక్స్ చేసి ఓకే క్యారెక్టర్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ అట్లా ఉంటుంది అనమాట ఓకే తర్వాత అంటే నేను ఆ బుక్స్ చదివి చూసి చెప్తున్నాను నేను ఆయన చెప్పలేదు నాకు నేను చెప్తున్నాను ఆ రెండు క్యారెక్టర్ ఇచ్చినట్టు అంటే రామాయణం చదివేసా మహాభారతం అన్ని బుక్స్ చదువుతూనే ఉంటాయి ఇంట్లో రోపు ఎక్కడ క్లైమాక్స్ ఆ ఫైట్లో క్లైమాక్స్ ఫైట్లో రోపు గట్టి గుంజితే భూమికి తాకేసి చక్కెర వచ్చి పడిపోయారు అది పెద్ద ఇన్సిడెంట్ నాకు రొటేట్ అయ్యారా రొటేట్ అయిపోయింది రొటేట్ కదా ఇలా ఇలా గుంజుతారనమాట ఆంజనేయ స్వామి వస్తాడు కదా ఎవరికి నితిన్ ఆయనకు దేవుడు వచ్చేస్తాడు వస్తే కొడతా ఉంటాడు అందరినీ ఇలా అంటే ఇలా పడాలి వెనక ఎగ్జాక్ట్ పట్టు గుంజుతారు గుంజినప్పుడు రోపుగట్టి గుంజినప్పుడు పోయి భూమికి తాకేసి బేవస్ చక్కరచి పడిపోయా ట్వంటీ మినిట్స్ లేవలే అంశ గారు వచ్చారా లే ఎంతమందికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు పేరు చెప్పురా అప్పుడు నేను పైన చేసేవాడిని ఏం ఏమి రా ఎవరైనా పేర్లు రాసేపురాని ఆయన బాగా సెట్లో చాలా బాగుంటాడు అదే లేదు గారు పెద్ద డైరెక్టర్ ఆయన మంచి డైరెక్టర్ సో లేచాక రెస్ట్ తీసుకో చెప్పి ఒక హాఫ్ డే కూర్చొని పెట్టాడు ఇంకా సార్ రెడీ అంటే కూర్చోాలని కూర్చొని పెట్టి మరి తెల్లారి బాగా ఏడిపించాడు నా ఉడక పోయినాం అనుకున్నా మంచి డేర్ పర్సన్ ఆయన అది పెద్ద ఇన్సిడెంట్ ఇంకా వేరే సినిమా అనుకోకుండా ఒక రోజులో ఆయన పేరేంపే డైరెక్టర్ మన చందు గారు వెహికల్స్ మీద జగత్బాబు గారు నన్ను పరిగెత్తించబడితే ఆ వెహికల్స్ మీద అన్ని వెహికల్స్ ఇరవై ముప్పై వెహికల్ పెట్టి ఆ వెహికల్ మీద దుంకు ఆటోలో దుంకాలి పైకి వెళ్ళి ఆటోలో దుంకాలి కరెక్ట్ ఆటోకు ఆ మూడు పట్టీలు ఉంటాయి కదా ఏమాత్రం తేడా వచ్చిన అవుతుంది ఆ రోజు చాలా రిస్క్ తీసుకున్నా అప్పుడు చాలా భయపడ్డా నేను ఫైట్ అన్నప్పుడు చేయాలి కదా అప్పుడు అట్లున్నాం అట్లా అప్పుడు ఏమాత్రం మిస్ అయినా ప్రాబ్లం అవుతుంది కరెక్ట్ ఆటోలో ఆ హైట్ నుంచి చాలా రిస్క్ షాట్ చేసేది అప్పుడు ఇప్పుడు ార్జన్ అనే వ్యక్తి కేవలం మా అవసరాలకు వాడుకోవటానికి అనే వ్యక్తులు కూడా ఉన్నారంటారు చాలామంది ఉన్నారు చాలామందికి హెల్ప్ చేశాను మనకు ఎవడు మర్చిపోతారు అంటే కష్టంలో చాలా మందిని ఆదుకున్నాను చాలా మందికి డబ్బులు ఇచ్చాను ఫైనాన్స్కి చెప్పించాను ఎంతో చేశాను వాళ్ళకు గుర్తుండదు మర్చిపోతారు దాన్ని మనం ఏమని చెప్తాం ఓకే పేరు చెప్పాను చాలా మందికి హెల్ప్ చేశాను చాలా మందికి ఎంతో మందికి చేశాను కానీ మనకు మాత్రం వాళ్ళు ఏ నీకు ఎందుకు భయా నీకు డెఫినెట్గా మంచి అంటారు తర్వాత మర్చిపోతారు ఇండస్ట్రీ అందరూ అలా ఉండరు కొంతమంది స్వార్థపరులు ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది ఇప్పుడు ఓకే మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళారు హెల్ప్ చేశారు చేసిన తర్వాత అట్లీస్టు మీకు మనీ సహాయం అనేది లేదనుకుందామండి అంటే మీరు ఏదో ఒక రిలేషన్ పెంచుకోవడం కోసమే ఇల్లుంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా అవును మరి ఆ తర్వాత అవకాశం వాళ్ళు చేసే వాటిలో కూడా పోనీ మీరు అడిగారా ఏమండి ఇది జరుగుతుంది అడిగాను మెసేజ్ పెట్టాను వాళ్ళకు ఉండదు అంటే ఆ స్థాయి దాటిపోతే నేను ఆడేవాడు అనుకుంటారు చాలా మందిని చూశాను నేను ఒక కష్టంలో కదా వాళ్ళని ఆదుకుంది ఒకడికి పేరు చెప్పను వాడు సినిమానే బయటికి రిలీజ్ కాదు ఇరవై రెండు లక్షలు ఇప్పించా బయట నా ఫ్రెండ్ దగ్గర ఓకే పెళ్ళికి డబ్బులు ఇచ్చా డబ్బులు పెడితే మాటలు బంద్ చేసాడు ఇరవై రెండు లక్షలు రాలేదా వచ్చినాయి ఇప్పించాను డబ్బులు వసూలు చేసే ఇప్పించాను జరిగింది కానీ ఈరోజు పెద్ద మనిషి అతను మర్చిపోయాడు అందరికీ చెప్పాడు వాళ్ళ మమ్మీ డాడీకి భయ అన్న లేకపోతే నేను లేను నేను ఈరోజు ఇలా ఉన్నా అంటే అన్న తర్వాత రెండు సినిమాలు హిట్ అయితేనే కథం ఇంకా ఏ ఏం పని నేను మెసేజ్ చేశాను బ్రదర్ బాగున్నావు కదా పెళ్ళికి తీసుకున్నాను వన్ లాక్ భయని వన్ లాక్ నేనే ఇచ్చా పర్సనల్గా అయిపోయింది అడిగితే అలా ఉంటుంది సినిమా రిలీజ్ కదా ఆగిపోయింది సినిమా కంప్లీట్ ఆగిపోతే నా ఫ్రెండ్కు మా ఫ్రెండ్ ఫైనల్ చేస్తారు ఇప్పించి సినిమాకు మొత్తం షూటింగ్ జరిగిపించింది జరిగిచ్చిన నా ఇంటి దగ్గర షూటింగ్ పెట్టించా అన్నీ హెల్ప్ చేశాను మర్చిపోయాడు ఓకే ఓకే అట్లా చాలామందికి హెల్ప్ చేశాం కానీ చాలా అదేలే అందుకే అవన్నీ విరక్తి పుట్టి ఇంకా బొట్లోకి వచ్చారు ఇవన్నీ చూసి చూసి అన్నీ చాలామందిని చేశారు సో ఇది చాలా చిన్న జీవితం సినిమా ఇండస్ట్రీ కాదు ప్రతివాడు ప్రతివాడు ఈరోజు ఏ చిన్న పని చేయాలన్నా ఏ చిన్న పని చేయాలన్నా ప్రతివాడు అంటే నాకేంటి ఇప్పుడు ఇప్పుడు సంస్థ ఉంది మీరు మంచి ఉండొచ్చు ఇంకా మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయాలని ఉంటుంది తప్ప నేను మొత్తం తొందరగా సంపాదించేసి అంటే ఓనర్ ఏమన్నా కానీ నేను సంపాదించాలి అంటే ప్రతివాడు అడ్డదారి దొక్కుతా ఉన్నాడు ప్రతి మనిషి అందుకే ఇలాంటి రోగాలు వస్తాయి కరోనా ఇంకా చాలా చూస్తాం మనం ఫ్యూచర్లో భూమి కంపించిపోవడము రకరకాల రోగాలు రావడము అంటే కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోయినాయి ప్రతి మనిషి దగ్గర ఈ కుళ్ళు కుతంత్రం పోతేనే డెఫినెట్గా బాగుంటారు బాగుంటారు రైట్ మీరు పొద్దున్న లేస్తే ప్రతి వార్డు ప్రతి మనిషి లోపల కుళ్ళు పెట్టుకునే ఉన్నాడు అంటే మరి ఎందుకంటే పోవడానికి నేమో అనుకుంటున్నాను నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తే ఒక్కరన్నా అరే పది మంది బాగుండాలి అందులో నేను ఉండాలని అనుకునేటం లేరు ఎప్పుడు చూడు స్వార్థం పెరిగిపోయింది ఇంత ముందు ఇలా లేదు ఇంత స్వార్థం లేదు మీరు పొలిటికల్ సైడ్ చూడండి ఏ ఏమి చూడండి ఇటు న్యాయ వ్యవస్థలు కానీ పొలిటికల్ ప్రతి దాంట్లో అన్యాయం అధర్మం ధర్మం ఎక్కడుంది అమ్మ నాలుగు పాదాల మీద లేదు ఇప్పుడు చిటికే నేల మీద ఉన్నది ఎప్పుడైనా కూలిపోవచ్చు ఇది ధర్మం నాశనం అయిపోయింది మీరు ఆహార్యానికే అంత కనిపిస్తున్నారు కానీ లోపల చాలా సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్ ఇప్పుడు ఒకప్పుడు చాలా రఫ్ అనమాట నేను అంటే అంత ఇది ఉన్నవాన్ని ఎందుకు మారానంటే అంటే చూస్తున్నాను నేను చాలా మందిని చూస్తున్నా అసలు మానవత్వం చచ్చిపోతుంది ప్రతి ఒక్కడు అలాగే ఎక్కడ అసలు ఎప్పుడు మనము అన్ని కో కోట్లు కొనేచారో నీ లైఫే లేదురా బాబు నీకు ఎన్ని ఎంతైనా ఎవరైనా ఉన్నారా దీరబాయ్ అమ్మానికి అన్ని అన్ని కోట్లు ఉన్నాయి ఆపేడే వాళ్ళ నానను దీరబాయ్ అమ్మాయిని ఆగిందా ఇందిరాగాంధీ అంటే ఎవరైనా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఒకరోజు పోతామని అర్థం చేసుకోవట్లేరు జనాలు రైట్ అదే మనం ఉండము మంచే ఉంటుంది ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఎందుకు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జనాలు ఎందుకున్నాడు ఇంకా మంచి పని చేశాడు కాబట్టి ఎంతోమంది చెన్నారెడ్డి గారు వచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు కిరేన్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఎంతోమంది వచ్చారు ముఖ్యమంత్రులు మనకు రాజశేఖర రెడ్డి గారు ఎందుకున్నారు ప్రజల్లో అదే మంచి చేసిన వాడు ఉంటాడు ఎప్పటికైనా ఉంటాడు ఓకే అందరూ చాలా అసలు చాలా దారుణంగా ఉంది రోజు రోజుకు నిస్వార్థంగా ఇవ్వడం లేడు మొత్తం స్వార్థం అది తగ్గితే చాలా బాగుంటారు బాగుంటారు కష్టం ఇలాగే ఉంటే కష్టం